ಸಿರಿ ಪಂಡೂರ ಮನಗಿಂತ ಸಿರಿ ಪಂಡೂರ రంగు రంగులగి లోకం డప్పుకు లోకం దాసోగం మనిషి అంటే మని కాదురా జీవితం అంటే డబ్బే కాదు సాటి మనిషికి సాయం చేసే గుణముంటే చాలురా రంగు రంగులగి లోకం డప్పుకు లోకం దాసోగం మనిషి అంటే మని కాదురా జీవితం అంటే డబ్బే కాదు సాటి మనిషికి సాయం చేసే గుణముంటే చాలురా డబ్బు డబ్బు డబ్బుకు లోకం దాసోహం 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 కన్ను కుట్టు వారలకు కంటి తుడుపు నీవైతే కన్ను కుట్టు వారలకు కంటి తుడుపు నీవైతే అందరిలో ఒక్కడిగా అందరికీ దైవంగా అందరిలో ఒక్కడిగా అందరికీ దైవంగా చిరకాలం చిగురించే మానవత్వ వృక్షముగా చిరకాలం చిగురించే మానవత్వ వృక్షముగా మంచి మనసే వీరజిల్లు సిరితోనే విలసిల్లు మంచి మనసే విరజిల్లు సిరితోనే విలసిల్లు డబ్బు డబ్బు డబ్బులో కందా సోహం దాసోహం 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 జ్యోతిష్యం అంటే నాకు నమ్మకం కంటే గౌరవమే ఎక్కువ. ఒకరి బలహీనతతో వ్యాపారం చేయడం నాకు ఇష్టం లేదు. డబ్బులు పంపించు, లేకపోతే నేను నిన్ను పైకి పంపిస్తాను. అలాగే నాన్నగారు. సావిత్రి. సరే బావగారు, ఒకరోజు వీలు చూసుకుని వెళ్ళొద్దాం. అలాగే బావగారు, వెళ్ళొస్తాను. చాలా విలువైన భూమి, కోటి రూపాయలుంటుంది. అందుకేగా కబ్జా చేసింది. ఈ నీతుతో నీకున్న సంబంధం మొత్తం నాకు తెలుసు. బావా, అసలే నాకు మెమరీ తక్కువ కదా, పోనీలే పడుంటుందని వీడియో కూడా తీయించా. దయచేసి ఈ విషయాన్ని మా నాన్నకు తెలియనివ్వకు. నేనెందుకు చెప్తాను బావా, నువ్వు ఆ 10 లక్షలు సారీ సారీ డిస్కౌంట్ ఇచ్చాను కదా, 9 లక్షలు ఇస్తావు కదా. ఆ ల్యాండ్ లో వెంచర్ మొదలెట్టాలంటే భూపతి గారికి 10 లక్షలు ఇవ్వాలి. ప్రస్తుతం మెడిసిన్ ఇంజనీరింగ్ అంతగా బాలేవు, అబ్రాడ్ లో కూడా సిచ్యువేషన్ అంతంత మాత్రమే. అవును బాబాయ్, రెసిషన్ పీరియడ్ ఇంపాక్ట్ ఇంకా పోలేదు. అందుకే డిగ్రీలో జాయిన్ అవ్వు. అలాగే పిన్ని. తేజ, ఇప్పటి నుంచే గ్రూప్ అని టార్గెట్ గా పెట్టుకో. మంచి మెటీరియల్ నేను పంపిస్తాను, సరిగ్గా ప్లాన్ చేసుకో. అలాగే బాబాయ్. తేజ, నువ్వు మన ఇంట్లో అందరికన్నా టాప్ లోకి వెళ్ళాలి. ట్రై చేస్తాను బాబాయ్. ట్రై కాదు, యు మస్ట్. ఇదే జీవితం, ఇదే గోల్ అనుకో. దీనికోసం ఫ్రెండ్స్, సినిమాలు, జాలీ లైఫ్ ని త్యాగం చేయాలి. డైలీ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవాలి. చదువుతున్నాను బాబాయ్. గుడ్.
గుడ్, మాక్సిమం సెల్ ఫోన్ అవాయిడ్ చేయి, సరేనా? అలాగే పిన్ని. తేజ, మేమంటే జాబ్ రాగానే అందరితో సాటిస్ఫై అయ్యాం, కానీ నువ్వు అలా చిన్న చిన్న వాడితో సంతృప్తి పడకూడదు. అలాగే బాబాయ్. ఏంట్రా ఏదో చెప్తున్నారు? ఏం లేదన్నయ్య, తేజను గ్రూప్ వన్ కి ప్రిపేర్ కావాలని చెప్తున్నాం. డిగ్రీలోనే గ్రూప్స్ ని గోల్ గా పెట్టుకుంటే ఈజీ అవుతుంది. అంటే గ్రూప్ వన్ తో ఏ జాబ్ వస్తుందిరా? కష్టపడి లక్కుంటే కలెక్టర్ కావచ్చనయ్య. అయినా కలెక్టర్లు ఏం చేస్తారా? అంతా పొలిటీషియన్స్ మంత్రుల చేతుల్లోనే కదరా పవర్ ఉండేది. అలా అనుకోవద్దనయ్య, కలెక్టర్ అంటే జిల్లా మొత్తానికి అధికారి, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్, ఏదైనా చేయొచ్చు. అంటే ఏదైనా చేసే అధికారం ఉంటుందా? భూములను కబ్జా చేయడం కూడా కలెక్టర్ ఆపొచ్చా? నీ రియల్ ఎస్టేట్ లోకి రావాలన్నయ్య. కలెక్టర్ కు భూములు పంచే అధికారం నుండి కబ్జాలు నిరోధించే అధికారం వరకు ఉంటుంది. తేజ, నువ్వు కలెక్టర్ కావాలి, ఇంకేం పనిచేయకు, చదువు, మంచి ట్యూషన్ చెప్పించుకో. ట్యూషన్ కాదన్నయ్య, కోచింగ్. ఏదైనా ఒకటే కదరా, అసలు ఈ భూ కబ్జాదారులను అణిచివేయాలి, అందర్నీ జైల్లో పెట్టాలి, బెయిల్ రాకుండా చేయాలి, అసలు అసలు వీళ్ళందర్నీ ఉరితీయాలి. ఏంటన్నయ్య అంత ఆవేశం? ఆవేశం కాదురా, ఆవేదన, బాధ, కసి, కోపం. అందరికీ రియల్ ఎస్టేట్ వాళ్ళంటే చేతి నిండా ఉంగరాలు, మెడ నిండా గొలుసులు, అవే తెలుసురా. అలా భూమిని కొని ఇలా అమ్మడం, లక్షల లక్షలు సంపాదిస్తున్నారని అనుకుంటారే గాని రియల్ ఎస్టేట్ లో కార్లు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. రాత్రికి రాత్రి రాజులైన వాళ్ళున్నారు, ఉరేసుకొని చనిపోయిన వాళ్ళున్నారు. తేజ, బాబాయ్ పిన్నిలా గైడెన్స్ తీసుకో, కలెక్టర్ కావాలి, దానికోసం నన్నేం చేయమన్నా చేస్తాను. అలాగే నాన్న. అర్థమైందా? సంథింగ్ ఈజ్ రాంగ్. సూర్యతేజ వంశంలో నా తరంలో నేను పెద్ద కొడుకునైతే ఈ తరంలో విఠల్ పెద్ద కొడుకు. అన్ని మంచి గుణాలే, మంచి లక్షణాలున్న వీడు నా వంశ గౌరవాన్ని, వంశ ప్రతిష్టను నిలబెడతాడు. నా పెద్ద కొడుకు గుణంలో రాముడు లాంటివాడు, ధైర్యంలో అర్జునుడు, వ్యవహారంలో ధర్మరాజు. నా పెద్ద కొడుకును చూస్తున్నప్పుడు నాకెంతో గర్వంగా ఉంటుంది. అన్నయ్య. ఏంట్రా ఫోన్ చేసావా? చేశానన్నయ్య. నీ ఉద్యోగం ఎలా ఉందిరా? బాగుందన్నయ్య. అన్నయ్య ఒక మాట అడుగుతాను, నిజం చెప్తావా? ఏంట్రా? నా మీద నీకు ప్రేమ ఉందా? అదేం ప్రశ్నరా, ఇంట్లో అందరికంటే చిన్నవాడి, నువ్వంటే నాకు ప్రాణం రా. నువ్వంటే నాకు చాలా ఇష్టం పెద్దనయ్య. ఏంటన్నయ్య అలా ఉన్నావు? ఏం లేదురా. చెప్పనయ్య, ఎప్పుడు సముద్రంలా నిండుగా ఉండే నీలో ఈ మార్పు ఏంటి? ఏం లేదురా, ఏదో చిన్న బిజినెస్ ప్రాబ్లం అంతే. అన్నయ్య నీకు అబద్ధం చెప్పడం రాదన్నయ్య. ఇప్పుడే కదన్నయ్య నేనంటే ప్రాణం అన్నావు. నిజం చెప్పన్నయ్య, తండ్రి ఆస్తే కాదన్నయ్య, అన్నదమ్ములంటే కష్టాలు కూడా పంచుకోవాలి. హరి. ఏంటి అన్నయ్య? నేను తప్పు చేశానురా. నేను చేసిన తప్పు అది చిన్నదే అనిపించినా ఇప్పుడు అది పెద్ద ప్రళయం సృష్టించబోతుందిరా. అంతగా కలవర పెడుతున్నా, ఆ విషయం ఏంటన్నయ్య? నీకు భూపతి తెలుసు కదా, అంశుయత్త మా కొడుకేగా. అవును వాడే, నేను అనుకోకుండా వాడి ఉచ్చులో ఇరుక్కున్నానురా. అవును వాడే, నేను అనుకోకుండా వాడి ఉచ్చులో ఇరుక్కున్నానురా. మన ఇంటి ఎంగిల్ మెతుకులు తిన్న వాడికి మనల్ని బెదిరించేంత ధైర్యం వచ్చిందా? వాడిప్పుడు మనం అనుకున్న పాత భూపతి కాదురా, పెద్ద రౌడీగా మారాడు. వాడిలా మారితే మనకేంటన్నయ్యా? మన భూమిని కబ్జా చేసేంత ధైర్యం వచ్చిందా? వాడికి మూడింది, ఈ సూర్యతేజ వంశమేంటో వాడికి తెలిసేలా చేస్తాను. ఆవేశపడకు తమ్ముడు. ఆవేశాన్ని ఇలాంటి టైంలో కూడా అదుపులో పెట్టుకోకూడదన్నయ్యా. నేను నీకంటే ముందే పుట్టానురా,
చంపాలంటే ఎంతసేపు? ఒక్క క్షణం చాలు, ఆవేశం పనికిరాదురా. అమ్మా నాన్నలకు నా మీద ఎంతో నమ్మకం ఉంది. సంఘంలో మన కుటుంబానికి మంచి పేరుంది. భూపతి మీద పగ తీర్చుకుంటే అది మన కుటుంబానికే శాపంగా మారుతుంది. మన కుటుంబం గురించి అందరూ గర్వంగా చెప్పుకుంటారు. ఇంత హ్యాపీగా సంతోషంగా ఉండే మన కుటుంబం చిన్నా భిన్నమవుతుంది. నువ్వు చెప్పేది నిజమే అన్నయ్య. ఇంటికి పెద్దవాడిగా అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన నేను ఇలా ఇంటికి మచ్చ తెచ్చాను. అన్నయ్య నువ్వు బాధపడకన్నయ్య, ఇది అసలు పెద్ద సమస్య కాదు. ఆ భూపతి సంగతి స్మూత్గా డీల్ చేద్దాం. రాజాలాంటి ఫారెస్ట్ ఆఫీసర్ ఉద్యోగం నీ పేరులోనే ఉంది. రాజా జీవితం, ఈ రాజాకు ఒక రాణి కావాలి కదరా. అందరూ పెళ్ళెప్పుడు పెళ్ళెప్పుడు చంపేస్తున్నారు రా బాబు. నా క్లాస్మేట్ పిల్లల పెళ్ళిలు కూడా అవుతున్నాయరా, నేను మాత్రం పెళ్లి కాని ప్రసాద్ లాగా ఇదిగో ఇలా కుళ్ళిపోతున్నారు. పెళ్లి ఎందుకు కాలేదు? అప్పుడు జాబ్ లేదు, ఇప్పుడు వైఫ్ లేదు. వైఫ్ లేని లైఫ్ ఎంతకాలం రా. బాధపడకు మావయ్య. నీకేట్రా కొందన బొమ్మలాంటి చందనం ఉంది, ప్రేమించావు ఇంట్లో చెప్పేశావు, రేపో మాపో నీకు పెళ్లి అయిపోతుంది. ఆ తర్వాత నీకు పాప బాబు పుడతారు, వాడొచ్చి నన్ను తాత తాత అని పిలిస్తే తట్టుకోలేనరా. నేను తట్టుకోలేనరా. ఊరుకో మామయ్య, అన్ని సర్దుకుపోతాయి. అదిగో నీ గర్ల్ ఫ్రెండ్ చందన వస్తుంది. తెలివేనాడు రా, ఇంట్లో నీ గర్ల్ ఫ్రెండ్ పట్టిన చేసావు, నో టెన్షన్. హాయ్ హరి. హాయ్ బాబాయ్. హాయ్ చందు. ఏంటి ఇలా వచ్చావు? నా అత్తగారింటికి రావడానికి కూడా ముందుగా నోటీస్ ఇచ్చి రావాలా? వెడ్డింగ్ కార్డ్ ఇచ్చి రావాల్సింది. నేను రెడీ నోయ్, ముహూర్తాలు పెట్టించు, పెళ్లి పెట్ల మీద వచ్చి కూర్చుంటాను, తలంచి తాళి కూడా పెట్టించుకుంటాను. అది ఎటు జరిగేదే చందన, నీకు తెలిసిన సంబంధాలు ఏనుంటే చెప్పవా? ఎవరికి బాబాయ్? మీ బాబాయ్కి. అలాంటి రియాక్షన్ సోకమ్మా, తట్టుకోలేను. మామయ్య ఇక్కడ ఒక యంగ్ ప్రేమ జంట ఉంది కదా, నీకు అవసరమా? రాయ్ మిత్రద్రోహి, నీ సంగతి తర్వాత చెప్తారా. హరి ఇంకేమైనా బట్టలు ఉన్నాయా? ఏం లేవు. అదే ఈ బాధ్యతలు నువ్వెప్పుడు తీసుకుంటా వచ్చిన కోడలా? నేను రెడీ అక్క, మీ మరిది గారే కొంచెం స్లో. సరే నేను వెళ్ళొస్తాను, లోపల పనింది నాకు. ఏంటది? అది మామయ్య తడిలో వెళ్తుంటే దొరికింది. దీనింటికి తెచ్చావంట్రా? నువ్వు అక్కడ ఉద్దేశం అనుకున్నాను నేను. అది నాన్న ఆర్కాలజీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు కదా, దానికి యూజ్ అవుతుంది తెచ్చాను. దీన్ని ఎక్కడి నుంచి తెచ్చావంటే మన మందు ప్రోగ్రామ్ మొత్తం చెప్పాల్సి వస్తుంది. సో చెప్పకు, నువ్వు వెళ్ళమ్మా.
స్వామి ఫలములు తెచ్చితే. నువ్వు కూడా అరగించు నాయన మహాప్రసాదం. శ్రీ చక్రం గురించేగా? అవును గురుదేవ్, అది ప్రాచీనమైనది ప్రాశస్తమైనది అన్నారే కానీ దాని మహిమలు తెలపలేదు. ఆ శ్రీచక్రం సూర్యతేజ వంశానికే సొంతం. ఆ శ్రీచక్రాన్ని ఎవరు సొంతం చేసుకుని నిత్యం పూజిస్తారో వారికి సిరి సంపదలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరింకే, ఆ పురుషోత్తమరావు గారింట్లో సిరులు పొంగి పొరలబోతున్నాయి. కాదు సుగంధ, ఐశ్వర్యం మనుషుల్ని మనసుల్ని దూరం చేస్తుంది, కుటుంబాలను విడదీస్తుంది. ఇదేం విచిత్రం గురుదేవా, ఆ శ్రీచక్రం మహిమగలదన్నారు, కుటుంబాలను విడదీయడమేమిటి? శ్రీచక్రం చెడు చేయదుగా. సిరి సంపదలు ప్రసాదించే మహిమ ఈ శ్రీచక్రానికి ఉన్నా ధనం మహిమ మరోలా ఉంటుంది సుగంధ. ఈ ధనం అందమైన మానవ సంబంధాలను విడదీస్తుంది, ప్రేమ ఆప్యాయతలను కబళిస్తుంది. ఒకరికోసం ఒకరుగా అందరూ ఒక్కరుగా జీవిస్తున్నారు. పురుషోత్తమరావు గారి కుటుంబం కూడా ఈ ధన వ్యామోహంలో పడుతుందా? ఈ ధనచక్రంలో చిక్కుకుంటుందా? జరగబోయేది అదే నాయన. తప్పు గురుదేవ, వారికి ఇప్పటికీ ఆస్తులు ఉన్నాయి, అంతకు మించిన ఆప్యాయతలు ఉన్నాయి. ఇప్పుడు అర్థాంతరంగా ఆ శ్రీచక్రం ద్వారా ధనం సంక్రమిస్తే అందరూ కలిసి సమానంగా పంచుకుంటారు గురుదేవ. విత్తం మనుషుల చిత్తాన్ని మారుస్తుంది. అది అందరి విషయంలో గురుదేవ, కానీ ఇటుపది పరిగణాలు అటుపది పరిగణాలు ఇలా నాలుగు దిక్కుల ఎంతో పేరున్న కుటుంబం ఆ సూర్యతేజ వంశస్థులదే అన్నారే. ఇప్పుడు అదే అంటున్నాను. చిత్తాన్ని కూడా విత్తం మారుస్తుందంటారా? అవును. క్షమించండి గురుదేవ, మీ అనుమతి లేకుండా ఆ కుటుంబం గురించి సాధువును సంతులను సంప్రదించాను. ఏం బోధపడింది? మీరు చెప్పిన దానికంటే ఆ పురుషోత్తమరావు గారింట్లో గుత్తదానాలు విరాళాలు ఇంకా ఎక్కువ చేస్తారట. ఈ లెక్కన ఆ కుటుంబాన్ని ధనం మార్చలేదు. ఏమిటిది సుగంధ, గురువుగారితోనే సంవాదమా? క్షమించండి గురుదేవ, మీరు సకల విద్యా పారంగతులు, దివ్య దృష్టి కలిగిన యోగులు, కానీ ఈ లోకంలో అందరూ చెడ్డవారే ఉండరు కదా. కానీ ధనం చెడ్డది సుగంధ. అలనాడు హరిశ్చంద్రుని కాటికాపరిణి చేసింది ఈ ధనం కాదా? ధర్మరాజు జూదంలో ఓడింది రాజ్యాలు రత్నాలు ధనం కాదా? నిజమే, కాని గురువు మాటకి ఎదురు చెప్తున్నానని భావించకుంటే. తర్కంలో సంవాదంలో గురువా శిష్యుడా అన్నది అప్రస్తుతం, చెప్పవలసింది చెప్పు. మీరు చెప్పినది జరగదు. జరుగుతుంది, చూస్తూ ఉండు. అనుబంధాలు ప్రతిబంధకాలై ఆ శ్రీచక్రం కోసం మనుషుల్లోని రాక్షసత్వం మేలుకుంటుంది. ఏంటండి అది? రోమాక వాయుమూడు, సన్నగా మాట్లాడు. ఏంటండి ఆ ఇనుప ముక్కను తీసుకొచ్చారు? ఇది ఇనుప ముక్క కాదు, రాగిరేక ప్రభా. ఆ మాత్రం రాగిరేకే కక్కుర్తి పడుతున్నారా? రామరామ, మరీ మీరింత కక్కుర్తి మనిషి అనుకోలేదు. అంటే ఇది అమ్ముకొని అటుకుల శనగలు తింటానన్నా నీ ఆలోచన? మరీ మెళ్ళం వేసుకుని తిరుగుతారా? అబ్చారం అబ్చారం, ఇది మామూలు రాగిరేక కాదు ప్రభా. మరి ఇంకేంటి? ఇది రొంబ మహిమగల రేకు, మాణిక్యాలు కురిపించే రేకు, ధనధాన్యాలు దండిగా వర్షించే రేకు. మీ జ్యోతిషం పిచ్చి ముదిరింది. దీని గురించి చెప్తే నీకు దాపిచ్చెక్కును. చెప్పకుండా నాది అదే పరిస్థితులేండి. ఏమప్పా ప్రభా, ఈ జ్యోతిష బ్రహ్మ, ఈ నాడీ జ్యోతిష పితామహ. ఏంటి మీరే? కాదు, మా గురువుగారు షణ్ముఖ శర్మ, ఆయన శిష్యుణ్ణి నన్ను రుంబదా అవమానం చేస్తుంటివి. ఎందుకో? ఈ నటరాజన్ పెరియ కోటీశ్వరన్ అవుతాడప్పా. తెలుగులో చెప్పండి. ఈ నటరాజన్ పెద్ద కోటీశ్వరుడు అవబోతున్నాడు. ఏంటి నాడీ జ్యోతిషం చెప్పే? కాదు, ఇదిగో దీనివల్ల గురువాయరప్పా. డౌట్ లేదు, కన్ఫర్మ్. భైచ్చకర్ ప్రభా, ఇదిగో ఇది ఓ ప్రాచీనమైన మహిమగల శ్రీచక్రం అని నా అనుమానం. మీకన్నీ అనుమానాలే,
ఇదే నిజమైతే కనకవర్షం కురుస్తుంది ప్రభా. నీ ఒంటి నిండా పెట్టి నిండా బంగారమే బంగారం. ఏంటండి ప్రేమించి పెళ్లి చేసుకుంది ఇందుకేనా? అయ్యో నిజం ప్రభా, ఈ శ్రీచక్రం వెనుక పెద్ద కథే ఉంది. అసలు ఈ శ్రీచక్రం మీ తమ్మికి ఎక్కడ దొరికిందో తెలుసుకో. తెలుసుకుంటే మిగతా కథ నేను నడిపిస్తాను. సరే. హే మురుగా, ఇప్పటికి ప్రభ ఒప్పుకున్నది. ఈ శ్రీచక్రం నా దగ్గర ఉన్నదని మాత్రం చెప్పకు. హే మురుగా. నీకేదో రేక ముక్క దొరికిందంటగా. రేక ముక్క? ఓ అద్యా. ఈ సీడీ మీ నాన్నకిస్తే అంతే సంగతులు. సిరినీరుతో ఉంటేనేమి మనసు వక్రమైతే, చిరకాలపు మిత్రులు కూడా అందకుండా పోతారు. అన్నదములైననేమి ఆలుమగలు అయితేనేమి, అన్నదములైననేమి ఆలుమగలు అయితేనేమి, నడిమింటి సిరితోనే ఎక్కుతారు అందలము, నడిమింటి సిరితోనే ఎక్కుతారు అందలము. దానితోనే ఏర్పడును చెప్పలేని అంతరము, దానితోనే ఏర్పడును చెప్పలేని అంతరము.